సార్ స్టార్ట్ చేయండి. గత ప్రభుత్వాలు దళితులు ఆర్థిక అభివృద్ధి కోసం భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశపెట్టి వందల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం భూముల్ని రైతుల దగ్గర నుంచి కొని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారా దళితుల ఆర్థిక అభివృద్ధి చెందడానికి భూములకి దళితుల్ని యజమాని చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు దళితుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం, దళితులకు ఇంటి పట్టాలు ఇస్తాం, పేదలకు ఇంటి పట్టాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే దళితులకు కేటాయించినటువంటి వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని దౌర్జన్యంగా ప్రభుత్వం ఆక్రమించుకొని వైఎస్ఆర్ సిపి నాయకులు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి లబ్ధిదారులకి మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తూ దళితుల భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఆక్రమించేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. దళితుల భూములు శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దళితులు కేటాయించినటువంటి వ్యవసాయ భూముల్ని ఏళ్ల తరబడి తాతల కాలం నాటి నుంచి భూమిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి దళితుల మీద ఉక్కుపాదం మోపి దళితుల భూముల్ని లాక్కోవడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్కి మండలంలో నిట్క్యాప్ సంస్థకి మాదిగ చర్మకారులకు కేటాయించినటువంటి 34 ఎకరాల్లో ఇంటి పట్టాల కోసం దౌర్జన్యంగా ఆ భూములు లాక్కోవడం జరిగింది. మాదిగ చర్మకారులు వృత్తి కలిగినటువంటి మాదిగ చర్మకారులకు కేటాయించినటువంటి భూముల్ని కూడా చివరికి లాక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మాదిగ చర్మకారుల ఆస్తుల జోలికి వస్తే ప్రభుత్వం చర్మం అలవడానికి కూడా ఏమాత్రం వెనకాడ బోరు చర్మకారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీకు నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉన్నా, దళితుల మీద ప్రేమ ఉన్నా, దళితులకి అండగా ఉండాలని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసి ఇంటి పట్టాలు ఇవ్వాలి కానీ ఏళ్ల తరబడి భూమిని నమ్ముకున్నటువంటి దళితులు భూమి యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎదిరించి దౌర్జన్యంగా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, వైఎస్ఆర్సిపి రియల్ ఎస్టేట్ దందాలు చేసే నాయకుల ద్వారా ఆ భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసమనే సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కర్నూలు జిల్లాలో ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది మా భూమి, ఏళ్ల తరబడి మేము సాగు చేసుకుంటున్నాం, ఈ భూమి నుంచి మేము బతుకుతా ఉన్నాం, మా నోట్లో మట్టి కొట్టద్దండి అని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ అధికారుల మీద తిరగబడినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో చెప్పినట్లు చేయకోకుండా దళితులకు ఇంటి పట్టాలు ఇచ్చే నెపం మీద మా భూముల్లో పునాదుల్లో సమాధులు నిర్మించి ఎవరి సమాధులు నిర్మించాలని చెప్పేసి జగన్ రెడ్డి గారు ప్రభుత్వం యోచిస్తా ఉందో మాకు అర్థం కాలేదు. నిజంగా మీకు ఏమాత్రం దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, ఇతరుల రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రులు ఏదైతే కార్యాచరణ చేశారో ఆ కార్యాచరణలో మీరు ముందుకు పోవాలి కానీ భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు కొనుగోలు చేసి ఇంటి పట్టాలు ఇవ్వాలి కానీ మేము ఏవైతే భూముల్లో వ్యవసాయ భూముల్లో ఉన్నామో ఆ భూముల్ని ఆక్రమించుకోవడం చాలా దారుణం. లిట్ క్యాప్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 ఎకరాలు అన్ని జిల్లాల్లో భూములు కేటాయించి మాదిగ చర్మకారుల ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది. వాళ్ళని ఈ రోజు నడి రోడ్డు మీద వేసే విధంగా, వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా చర్మకార వృత్తిని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలని ఈ రోజు లక్షలాది కుటుంబాలని రోడ్డును పడేసే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. మాదిగ చర్మకారుల ఆస్తుల జోలికి వస్తే ప్రభుత్వం చర్మం వాడడానికి కూడా ఏమాత్రం వెనుకడ భవన్ కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. త్వరలో మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో దాదాపు 34 ఎకరాలు 35 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది. మాదిగ చర్మకారుల ఆస్తుల ఆ భూముల్లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం అక్కడ సందర్శించి మా ఆస్తుల జోలికి రాకుండా మా వర్గాలకు అండగా నిలబడతామని కూడా సందర్భంగా తెలియజేస్తూ 5 మంది దళిత మంత్రులు ఉన్నారు. మాదిగ చర్మకారులకు, దళిత సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతా ఉంటే 5 మంది మంత్రులు ఉండి కూడా నోరు మెదపకపోవడం ఇది దేనికి సాంకేతం అని కూడా సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత మంత్రులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీలు ఈ రోజు ఉండొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, మీ ఏ వర్గాల నుంచి వచ్చామో మన మూలాలను మర్చిపోయి బానిసలా ఈ రోజు వ్యవహరించొద్దని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీకు నిజంగా దళిత మంత్రులు 5 మంది ఉన్నారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా
ఇంటి పట్టాల నెపంతో దళితుల భూములను ఆక్రమిస్తున్నటువంటి వాటిని మీరు ప్రశ్నించాలని కూడా సందర్భంగా తెలియజేస్తాను.